గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి, మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, ఎంత కోపంలో ఉన్నా కూడా ఆడవారు చేయకూడని పనులు ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఆధ్యాత్మికత నియమ నిబంధన. స్త్రీలు సహనానికి మారుపేరు, ఎంత కోపం వచ్చినా చేయకూడని పనులు చేయరారు. అమ్మ బిడ్డలకు ఆదర్శము, అమ్మ చేసే ప్రతి పనిని బిడ్డ అనుసరిస్తుంది. అందుకే మన పురాణాలు ఎన్నో నీతి బోధలను చేస్తున్నాయి. అందులోని భాగమే ఇది కూడా. స్త్రీలు ఎంత కోపం వచ్చినా ధనాన్ని అనగా భర్తపై కోపంతో నగలు విసిరేయడం భర్తకు హాని. ఉదాహరణకు కైకేయి పని చేసినందువలనే భర్త దశరథుడు చనిపోయాడు అని అంటారు. పనివారిపై కోపంతో వంటపాత్రలు చీపురు వంటివి విసిరేయకూడదు. అటువంటి చర్యల వలన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని వద్దని ఆమె అక్క జ్యేష్ఠాదేవిని ఆహ్వానించడమే అవుతోంది. కనుక స్త్రీలు ఎంత కోపం వచ్చినప్పుడైనా సహనాన్ని మాత్రం కోల్పోకూడదు. శ్రీరామరక్ష, సర్వజగత్ రక్ష, సర్వేజన సుఖినో భవంతు.